54 రోజుల పోరాటం తర్వాత సంగీత అత్తారింట్లోకి అడుగుపెట్టింది. సంగీత ఆమె కూతుర్ని ఇంట్లోకి రానివ్వాలని, నెలకు 20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిన్న రాత్రి సంగీత ఇంట్లో కాలు పెట్టింది. ప్రస్తుతం సంగీత భర్త అత్తమామలతో కలిసి ఉంటోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 54 రోజుల పాటు ఆందోళన చేసిన సంగీతకు కోర్టు చొరవతో న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆమె ప్రస్తుతం ఆమె ఇంట్లో ఉంది, రాత్రి ఇంట్లోకి వచ్చింది, రాత్రి ఇంట్లోనే పడుకుంది, ప్రస్తుతం కూడా ఆమె ఇంట్లోనే సంగీతం ఉంది. ఆమె అభిప్రాయం ఏంటి ఈ మొత్తం ఆందోళన కావచ్చు, ఇప్పుడు అత్తమామలతో కలిసి ఉండబోతున్న వ్యవహారం కావచ్చు, ఆమె ఏం చెప్పదలుచుకుంది ఒకసారి అడుగుదాం. 54 రోజులు దీక్ష చేశారు, కోర్టు అనుమతితోటి ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ అత్తమామ భర్త మీతోటే ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు? నమస్తే అండి. నేను న్యాయస్థానం ఆర్డర్ తీసుకొని చెప్పి నేను లోపలికి వచ్చాను. అలాగే నాకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కింద 20,000 కూడా శాంక్షన్ చేసింది. మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళైతే నాతో ఉండడానికి వచ్చారో మరి దేనికి వచ్చారో నాకైతే తెలియదు క్లారిటీగా. నా హస్బెండ్ అయితే చెప్పేశాడు, నేను వచ్చింది మాత్రం కేవలం మా అమ్మ నాన్న కోసమే వచ్చినాం, నీకోసం కానీ పాప కోసం కానీ నేను రాలేదు, నేను వచ్చింది మా అమ్మ నాన్న కోసమే, కాబట్టి నేను నాకు నీతోనైతే నాకు సంబంధం లేదు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేశాడు. ఒకవేళ నీతో ఉండాలి అనుకుంటే కేసులన్నీ విత్డ్రా చేసుకుంటే నీతో కలిసి ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పాడు. నేనైతే వాళ్ళ వల్ల నాకు నా పాపకి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, కాబట్టి నేను కేసులు అయితే రిటర్న్ తీసుకునేది లేదు. అలాగే నా ఫర్దర్గా నాకు నా బేబీకి ఏవైతే హక్కులు ఉంటాయో ఈ కుటుంబం నుంచి నాకు ఏ విధంగా హక్కులు ఉన్నాయో అవన్నిటి గురించి పోరాడే ప్రయత్నం నేను ఇక్కడి నుంచే చేస్తానండి. నాకు న్యాయం మొత్తం నా హక్కులన్నీ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉండి పోరాడతానండి. కేసులు ఎప్పటిలోపు విత్డ్రా చేసుకుంటారు? అంటే మీకు రక్షణ ఉంది అన్నప్పుడా, లేకపోతే మీ భర్తతోటి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి, కరెక్ట్గా చెప్పండి. నా భర్త నాతో ఉంటే కనుక ఒకవేళ తన బిహేవియర్ కానీ మా ఈ కుటుంబం బిహేవియర్ కానీ నాకు నా హ్యాపీగా అనిపించినప్పుడు వీళ్ళలో మార్పు వచ్చింది, నాకు ఎలాంటి నష్టం లేదు వీళ్ళలో అన్నప్పుడు మాత్రం నేను విత్డ్రా చేసుకుంటానండి. వీళ్ళలో మార్పు రాలేదు అన్నంతవరకు నేను కేసులు అలాగే కంటిన్యూ చేస్తాను. అంటే మీకు నమ్మకం ఉందా మీ అత్త మామ భర్త నన్ను మిమ్మల్ని మంచిగా చూసుకుంటారని చెప్పి మీకు నమ్మకం ఉందా? అది మనం ఎదురు చూడాలండి. నేను చూసుకోవాలని ఆశిస్తున్నాను, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందనేది ముందు ముందు మనం వేచి చూడాల్సింది. ఈ రోజులు ఆందోళన చేశారు వాళ్ళ ఇంటి ముందు, అంటే మీ ఇల్లే కావచ్చు, మీ ఇంటి ముందు ఆందోళన చేశారు, వాళ్ళు కూడా ఒక రకమైన అభిప్రాయంలో ఉంటారు. అంటే ఎట్లా మీరు కలిసి ఉండబోతున్నారా ఏంటి? వాళ్ళైతే ఇంట్లోకి వచ్చారు, ఉంటే నాకు నా ప్రాబ్లం లేదు, నేను కూడా ఉండడానికి వచ్చాను, నేను కూడా ఇక్కడే ఉంటాను. వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఇంకా మనం ఎదురు చూడాల్సిందే. అది నేనైతే ఏం చెప్పలేను వాళ్ళ మెంటాలిటీ ఎలాంటి అనేది. నాకైతే ఇక్కడ ట్రెట్ ఉంది కాబట్టి కేసులు అనేది యథావిధిగా కంటిన్యూ అవుతాయి, నేను నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే కంటిన్యూగా పోరాడతానండి. అలాగే అత్త ఉన్నారు, సంగీత అత్త ఉన్నారు, ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చూద్దాం. మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఇప్పుడు మీ కోడలు ఇంట్లోకి వచ్చింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వచ్చింది తాళాలు ఇరగొట్టుకొని వచ్చింది. ఆమె కుక్కదానికి పర్మిషను, మన్మరాలకు పర్మిషను, అమ్మకి వెళ్ళే తమ్మునికి వెళ్ళే వాళ్ళు మాత్రం చదువుకొని పోవాలి అంతే. అంటే ఆమె ఏమంటుందంటే నాకు రక్షణ ఉండాలి అందుకోసమని ఉంటున్నారని చెప్పేసి. రక్షణ గిక్షణ ఏం చెప్పలేదు ఆమె, కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టే నడవాలి. అంటే మీరు ఆమెను మంచిగా చూసుకుంటారన్న నమ్మకం ఆమెకు లేదంటుందండి, ఆమెకు ఒక రకమైన భయం ఉంది తాను మంచిగా చూసుకుంటారు. నన్ను మంచిగా చూసుకోవాలి, ఆమెనే నన్ను మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ తను ఉంటా అంటే మీరు ఇంట్లో మొత్తం కోడలుగా ఉంచుకోబోతున్నారా? ఇంక ఉంచుకోకుంటే ఇంకెట్లా చేస్తున్నాం ఇక? ఆమె నాకు మీ మీద చందనాల వాడ కేసులు పెట్టింది, ఈడ కేసులు పెట్టింది, నాకు చేత కాదు కేసులకు తిరగనికే ఆ కేసు కొట్టేసుకొని ఉండండి. కేసు విత్డ్రా చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు సంగీత. మీ అత్త చెప్తున్నారు అంటే మీ తల్లి తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు లేకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె అంటున్నారు. మీరేమంటారు? విజువల్స్ అయితే అందరు చూశారండి, నన్ను ఏ విధంగా కొట్టారనేది అందరు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూశారు. నాకైతే వీళ్ళ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందనే తెలియదు, ప్రాణాలు పోయిన తర్వాత అయితే ఎవరు ఏం చేయలేరు, కాబట్టి నాకు రక్షణ పరంగా అయితే మా పేరెంట్స్ అయితే నాతోనే ఉంటారు. ఎందుకంటే వీడియో తీస్తున్నామని తెలిసే వాళ్ళు ఆ విధంగా కొట్టారు, అంతా ఈడ్చి మరీ పడేశారు. అలాంటిది నేను ఒంటరిగా వాళ్ళ చేతిలో నా ప్రాణాలు నా పాప ప్రాణాలు పెట్టి నేను ఉండలేను. నాకు సపోర్ట్గా నా కుటుంబం అయితే నాతో పాటే ఉంటుందండి, దానికైతే నేను
వెళ్ళిపోవాలంటే నేనేం ఒప్పుకోనండి. నాకైతే నా కుటుంబం ఉండాలి, నా ప్రాణాలు హానిలో ఉన్నాయి కాబట్టి, నావి నా పాప ప్రాణాలు హానిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే నాతోనే ఉంటారండి. ఇది మొత్తానికి ఇటు సంగీత చెప్తున్న వర్షన్ కావచ్చు, ఆమె అత్త చెప్తున్న వర్షన్ కావచ్చు, మరి ఏ విధంగా ఉండబోతున్నారు, కలిసి ఉండబోతారా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సి వచ్చింది. కెమెరామెన్ యాదవితో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.